ఇవాళ ఉదయం పేపర్లు చూసిన వెంటనే, నిన్న నేను ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండటం వల్ల మీడియాని చూడలేదు, కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఎంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలాపన పేలుతున్నారో అర్థమవుతూ ఉంది. ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం, ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి మాట. ఇది ఎంతవరకు సమంజసం? చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక 5 సంవత్సరాల పాటు ఒక బ్రూటల్ మెజారిటీతోటి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఇవాళ కొత్తగా ఈవీఎంల మీద అనుమానాన్ని వెలిబుచ్చటం అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏ రకమైన నమ్మకం లేదని మరొకసారి రుజువైంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం, 144 సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం, పోలీస్ సెక్షన్ 30 లేకుండా చేయటం, లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం, దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం, తర్వాత హౌస్ అరెస్టులు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మేము మీరు ఎందుకు 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు, దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది. ఇవాళ మేము మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు విధానాలకు స్వస్తి పలుకుతాం, ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని గనక ఈ మాట చెప్తున్నాను. అదేవిధంగా మరొక మాట, ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. దాంతోపాటు వాళ్ళ టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం. కేవలం మందగిరి మాత్రమే కాదు, ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్రా పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు. అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం, అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట కనబడతాం. మనకు అన్ని వనరులు ఉన్నాయి, పక్కన సుందరమైనటువంటి గోదావరి, అటుపక్క కృష్ణానది, ఆ పక్కన పెన్నానది, వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మీరు చూశారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది. ఆవిడ ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంతకాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం. అలా కాకుండా నాకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని, టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు. దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది 2 ఇయర్లీ అవుతుంది. ఇంకా ఆ శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి. ఇంకా మేము 4-3 రోజులు అయ్యింది ఇదంతా అయ్యి అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను, ఒక పక్క నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి, అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయించో కూడా చెప్పండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనవి చేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశం, మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో
పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు, ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పంధాలో వెళ్ళాలనే ఆలోచన మనం చేయొద్దు, మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది, అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం. అంతేగాని మనం కక్ష సాధింపుకి ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా, ఈ ప్రాంత మనిషిగా, గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా నా నియోజకవర్గం నిడదవాలని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తానటువంటి మాటని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పిండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను. ఆ బటన్ కాదు ఇది, ఈ బటన్ నీళ్ళు వచ్చింది, ఆ బటన్ కాదు, ఈ బటన్ నొక్కి ప్రారంభించాను. నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను, ఎందుకంటే స్విచ్ నొక్కితే ధారాళంగా నీళ్ళు వచ్చింది. నాకు నేను అదే అన్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టే అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనేటువంటి మాట చెప్పాను. అది శుభసూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం వారు కానీ, బీజేపీ వారు కానీ, జనసేన కానీ, వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మరో శుభ సూచకం ఏంటంటే ఇంకా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మేము వర్షాన్ని కూడా నగరానికి అందించాం.